హాయ్ హలో వెల్కమ్ టు ద ట్విన్స్ మస్తి. సో ఈ రోజు మన ఏలూరులో ఏలూరు ఈ రోజు మనకి చచ్చర్ పిడుగులు వచ్చారు. రచ్చ రచ్చ ఎపిసోడ్ అంతా కూడా. సో 3 ఇయర్స్ అన్నమాట వీళ్ళకి. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో వీళ్ళ పేర్లు రూపేంద్ర. సో మామూలుగా కదా చాలా అలర్ చేస్తున్నారు, వచ్చిన కానీ మోత మోతే. సో ఒకడే ఫ్యాన్స్ ఇచ్చిలు ఇది. సో మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉంది? మాది జాయింట్ ఫ్యామిలీ కదా, సో ఒకళ్ళం పని చేసుకుంటా ఒకళ్ళం చూసుకుంటాం అనమాట, అయిపోతుంది అలాగే. సో ఇది ఎలా ఉంటది, ఒకళ్ళు పని చేసుకుంటూ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇన్ కేస్ ఓన్లీ మీ ఇద్దరు ఉంటే చాలా కష్టం వీళ్ళు కంట్రోల్ చేయడం. సో చిన్నప్పుడు మేము కూడా అలా చేసే ఉంటది. చేశారు మా అమ్మ అడిగితే చెప్తారు ఖచ్చితంగా. నిజంగా అయితే నాకు వీళ్ళు కంట్రోల్ చేయడం అయితే ఆడు చూడు, ఒకడేమో కెమెరామెన్ అయిపోయాడు, కెమెరామెన్ అక్కడేమో డైరెక్షన్. సో ట్విన్స్ అందరికి హాయ్ చెప్తున్నారు, ఈ స్మాల్ ట్విన్స్. సో మీకు ఎలా అనిపించింది అండి ట్విన్స్ పుట్టగానే? సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే మీకు ముందే తెలిసిందా ట్విన్స్ అని? ముందే తెలుసు, అంటే 7 కన్ఫర్మ్ అవ్వగానే తెలుసు ట్విన్స్ అని. సో కాకపోతే ఏంటంటే బయట ఎవరికి చెప్పలేదు, మా ఫ్యామిలీ వరకే తెలుసు. సో పుట్టిన తర్వాత మొత్తం అందరూ రావడం ఇంటికి రావడం, చాలా మంది అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా, అంటే ట్విన్స్ అనేటప్పటికి కొంచెం అందరికి ఎగ్జైట్ గా ఉండదు, ఒకళ్ళు వేరు ఇద్దరు వేరు కదా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ రావడం చూడడం, ఇంటికి కూడా అందరూ వచ్చి చూడడం. అంటే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి మీరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఓకే, చాలా హ్యాపీ. నిజంగా మీరిద్దరే చూసుకోవాలంటే చాలా కష్టం. అవును మరి. ఇన్ కేసు సార్ బయటకి వెళ్ళిపోయారంటే మీరు ఒక్కలే, మీ వాళ్ళకి కావదు ఇంకా. ఎందుకంటే ఏముండదు, రూమ్ అంతా లాక్ చేసేసి ఒకే రూమ్ లో వాళ్ళతో పాటు నేను కూడా కూర్చోవాలి, చాలా కష్టం. అంటే మేము స్టార్టింగ్ చూసాం క్యాప్స్ పెట్టుకుని వచ్చారు, ఒకటి తీస్తే ఇంకొకటి కూడా తీసేసుకున్నారు. అప్పుడే చిన్నప్పుడే వీళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి. అంటే చిన్నప్పుడు మీరు ఏం చూసారంటే క్యాప్ తీసుకోవడమే చూసారు, కాసేపు అయితే ఇద్దరు ఒకరి తలకి ఒకరు గోడకేసి కూడా కొట్టేసుకుంటారు. చాలా డేంజర్ ఉన్నారు వీళ్ళు. నువ్వు పెద్ద చిన్న అన్ని కుమ్మ పెట్టుకోలేదు నాకు పెట్టు ముందు చాలు మనకి. వాళ్ళు ఎంత అఫెక్షన్ గా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఓకే, నేను కనుక వెళ్ళి వాడిని కొడితే వాడు వచ్చి అమ్మట నన్ను కొడతాడు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరిని నేను కొట్టకూడదు. మనం కొట్టకూడదు, వాళ్ళిద్దరు ఏదైనా చేయొచ్చు. మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు ఇద్దరు కూడా. అంటే చిన్న అంటే ట్విన్స్ అనగానే ఒకే డ్రెస్ చేస్తున్నారు కదా, సో మీకు కూడా ఒకే డ్రెస్ చేయాలని థాట్ మీకు వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పారు? ఎవరు చెప్పడం కాదు, చిన్నప్పటి నుంచి నాకు మాకకి 6 ఇయర్స్ డిఫరెంట్ అయినా మా మమ్మీ సేమ్ గానే వేసేది, కలర్ డిఫరెంట్ అయినా సేమ్ ఒకే లాంటివి వేసేది. సో నెక్స్ట్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా పుట్టినా ఏజ్ డిఫరెంట్ ఉన్నా నేను కూడా అలాగే వేసేదాన్ని. ట్విన్స్ అయితే చిన్న నుంచి మేడం గారే మాట్లాడుతున్న సార్ ఏం మాట్లాడట్లేదు సార్, మీరు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ తో వీళ్ళు మీకు తోడయ్యారు. సో ఇంకా హ్యాపీ హ్యాపీ. అంటే నార్మల్ గా ట్విన్స్ పుట్టిన తర్వాత బిజినెస్ అయితే బాగుంటుందని చెప్తారు, సో మీకు ఏమన్నా తేడా తెలిసిందా ట్విన్స్ పుట్టిన తర్వాత? బాగా ఉంది ట్విన్స్ పుట్టినారు. సో సార్ అయితే చాలా స్లోగా మాట్లాడుతున్నారు, మేడం కొంచెం స్పీడ్ గా మాట్లాడుతున్నారు, మంచి యాక్టివ్ గా ఉన్నారు. అంటే వీళ్ళకి నేమ్స్ అంటే మీరు డిసైడ్ చేశారా, లేక అమ్మమ్మ తాతయ్య గారు నాన్నమ్మ అందరం కలిపి డిసైడ్ చేసాం? అంటే ఒక 4 నేమ్స్ సెలెక్ట్ చేసాం. సో 4 లో మళ్ళీ బ్రీఫ్ గా అంటే ఇంకా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పాం అన్నమాట. ఒకవేళ మా ట్విన్స్ మస్తి ఛానల్ చూస్తున్నారా? చూస్తారు. అంటే మరి మేము ట్విన్స్ అందరినీ మేము చూపిస్తున్నాం కదా, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, మా పిల్లలే కాదు ఇంకా చాలా మంది అలాగే ఉన్నారు అని. మాకు మీ గెట్ టుగెదర్ కి రావాలనిపించింది, కాకపోతే మరి చిన్న వాళ్ళు కదా వీళ్ళు, మాకు ఇంత దూరం నుంచి రావడం కొంచెం కష్టం కదా. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం కన్ఫర్మ్ గా ట్రై చేయండి సో ట్విన్స్ డే రావడానికి. ఎందుకంటే ఎల్లరి అబ్బా చూడు ఒక కానీ వీళ్ళందరిని వస్తారు ఓకే, కానీ కంట్రోల్ చేయాలంటే మీరు ఉండాల్సిందే. మా వల్ల అయితే అవ్వట్లేదు, అప్పుడు పడలేదు, చాలా మంది ట్విన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరితో ఆడుకుంటూ పాడుతూ సరిపోద్దు. సో ఫస్ట్ మాకు రామ్ లక్ష్మణ్ తెలుసు, జగ్గపేటలో ఉండేవాళ్ళు, మా చెల్లి ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్స్ వాళ్ళు. సో వాళ్ళు యాడ్ చేశారు అనమాట ట్విన్స్ అనగానే, ట్విన్స్ గ్రూప్ లో వాళ్ళు యాడ్ చేశారు మమ్మల్ని వీళ్ళు. సో ఫైనల్ గా ట్విన్స్ గ్రూప్ లో ఉన్నారు, ఫైనల్ గా మా దగ్గరకు వచ్చారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో మీతో ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంది కానీ, సో మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం నాకు కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అంటే దేవుడు కోసం ఎవరు చెప్తున్నారు బాగా, నువ్వేనా? నమస్తే పెట్టు, నమస్తే పెట్టు, జై శ్రీరామ్ అని అంటున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను
నా మైక్ కూడా లాగేసారు హలో మనం ఏం చేయలేము. సో అదే మా ఛానల్ చూస్తున్నారు కదా, సో వ్యూవర్స్ కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మా షో కోసం? చాలా హ్యాపీగా ఉంది, సో అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. చాలా బాగుంది ఛానల్, ఇంకా ట్విన్స్ ని ఇంకా గ్యాదర్ చేసి ఇంకా అందరినీ చూపించండి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా తప్పకుండా చూపిస్తా. సో ట్విన్స్ అందరు రావాలి మా ఛానల్ కి. సో నిజంగా ఈ రోజు ఇంకా మాట్లాడుతుంది కానీ వీళ్ళ కొంచెం చాలా డకడకడక షేక్ చేసేస్తున్నారు. సో మాకు నిజంగా ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళు మామూలుగా అలా చేయట్లేదు. సో అంటే నాకు తెలిసి వీడియో అంతా మీకు చూస్తే అర్థమవుతుంది, మేము అంటే ఇటు చూడడమే అది మధ్యలో క్యాప్స్ అన్ని అంతా రచ్చ రచ్చ మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాయని చెప్పుకోవాలి. సో మేము కూడా ఇంకా కలిసి ఎంజాయ్ చేయడం తప్ప చేసేది ఏమి లేదు. సో కన్ఫర్మ్ నాకు తెలిసి వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాం. సో అలాగే మా వీడియోస్ అన్ని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకేం చేసేది ఏమి లేదు కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిపి అక్కడ వరకు స్కిప్ చేయండి. బాయ్ బాయ్.